वेलकम बैक एशियन मार्केट्स लो पॉजिटिव ट्रेंड कोनसागुतुंदी अयिते एसजेएक्स निफ्टी मात्रम प्रारंभ लाभाल नुंची कोंत लाभाल्लो कट कनिपिस्तुंदी प्रस्तुतं सुमारुगा 40 पाइंट्ल लाभंतो ट्रेड अवुतुंदी 5370 दग्गर ट्रेड अवुतुंदी श्रीनिवास हैदराबाद नुंची नेक्स्ट कॉलर लाइन लो उन्नारु श्रीनिवास गारु हलो मॉर्निंग सर मॉर्निंग अंडी सर आंध्र बैंक अपोलो टायर्स ई रेट्लु तीसुकोच्चारु ఆంధ్ర బ్యాంక్ అండ్ అపోలో టైర్స్ బై చేయొచ్చు రేట్లు. ఆంధ్ర బ్యాంక్ అయితే డెఫినెట్గా ట్రెండ్ పాజిటివ్గానే ఉందండి. లాస్ట్ వన్ మంత్గా చూస్తే కనుక కొంచెం తీవ్రంగానే ఉంది. నార్త్ ఈస్ట్లో 105-110 వస్తే కనుక ఆంధ్ర బ్యాంక్ డెఫినెట్గా బై చేయొచ్చు. అలాగే అపోలో టైర్స్ మీటుకు కంటిన్యూస్గా పెరుగుతూనే వస్తుందండి. లాస్ట్ 2 మంత్స్గా చూస్తే 40 నుంచి 80 వరకు 80 రూపీస్ దగ్గర ఒక ట్రెండ్ కొంచెం బ్రేక్ పడినట్టు ఉంది. అపోలో టైర్స్ మీటుకు కొంచెం వెయిట్ చేయండి. 70 రూపీస్ దగ్గర వస్తే కనుక బై చేయొచ్చు. అలాగే 80 రూపీస్ పైన క్లోజ్ అవుతే మటుకు షార్ట్ టర్మ్కి 100 రూపీస్ టార్గెట్ తోటి బై చేయొచ్చు. ఓకే అండి. గిరిధర్ హైదరాబాద్ నుంచి లైన్ ఉన్నారు. గిరిధర్ గారు సత్యం పుంజలాయట అండి. సత్యం ఆల్రెడీ బై చేశారండి ఇవి? బై చేశానండి. సత్యం 98 లో తీసుకున్నానండి. పుంజలాయట 189 లో తీసుకున్నానండి. ఓకే అండి. షార్ట్ టర్మ్ కోసం తీసుకున్నారండి? లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నానండి. ఓకే అండి. రండి, మీరు సత్యం అంటున్నారు కాబట్టి మీరేమే ఇప్పుడు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి ఇదైతే స్టాక్ అయితే లాస్ట్ కొన్ని రోజులుగా 95 ఈ రేంజ్లో బాగా 95-104 మధ్యలో బాగా ఎక్కువ కన్సాలిడేట్ అవుతుందండి. ఈ రేంజ్ 10 రూపీస్ రేంజ్లో ఉంది సార్. ఇప్పుడు నిన్న కూడా 95 బిలో వచ్చి మళ్ళీ 95 అబోవ్ క్లోజ్ అయింది కాబట్టి షార్ట్ టర్మ్కి కొంచెం స్టాక్ అయితే పెరిగే అవకాశం ఉంది. అయితే మార్కెట్లో కొంచెం కరెక్షన్గానే వస్తే మాత్రం ఐటీ స్టాక్స్ మళ్ళీ ఫర్దర్గా పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే లిక్విడ్ రూపీస్ స్ట్రెంగ్త్ వల్ల ఏంటంటే రీసెంట్ కొంచెం డౌన్ కావడం జరిగింది. ఏదైనా కూడా ఒక మార్కెట్లో కన్సాలిడేట్ కరెక్షన్ వస్తే ఎఫ్ఐ లిక్విడిటీ కానీ కొంచెం తగ్గిందంటే ఇండియాలోకి రావడము, అప్పుడు ఐటీ స్టాక్లో కొంచెం బయ్యింగ్ అనేది ఫ్రెష్ బయ్యింగ్ కనపడుతుంది కాబట్టి మీరు హోల్డ్ చేయండి. 105-110 దగ్గర ఇది పెరిగే అవకాశం ఉందండి. 120 దగ్గర బాగా రెసిస్టెన్స్ ఉంది. ఓకే అండి. పుంజలాయిడ్ పుంజలాయిడ్ ఒకటే అండి. పుంజలాయిడ్ అయితే మీరు హోల్డ్ చేయండి. పుంజలాయిడ్ రీసెంట్గా బాగా టెక్నికల్గా వీక్ ఉందండి. ఈ రిజల్ట్ మాత్రం చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ రిజల్ట్ ఈసారి రిజల్ట్ కానీ బాగా రావడం బాగానే వచ్చిందంటే మాత్రం డెఫినెట్గా ఈ స్టాక్ ఇక్కడ నుంచి బాగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి పుంజలాయిడ్ కూడా హోల్డ్ చేయండి. ఓకే అండి. సత్యం మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అంటున్నారు, డెఫినెట్గా హోల్డ్ చేయండి. అయితే ఐటీ స్టాక్స్ మార్కెట్ను అవుట్ పెర్ఫామ్ చేసే అవకాశాలు కనపడలేదు. కొంతవరకు రూపీ ఎప్రిసియేషన్ కన్సర్న్స్ ఈ స్టాక్స్పై ఎక్కువగా ఉన్నాయి. అలాగే సత్యంను కూడా త్వరలోనే 1 కంపెనీగా తీర్చిదిద్దాం అంటూ మహీంద్ర ఆనంద్ మహీంద్ర స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూద్దాం. సూర్యచంద్రరావు రాజమండ్రి నుంచి లైన్లో ఉన్నారు. లాస్ట్ కాలర్ హలో. హలో నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు సూర్యచంద్ర రాజమండ్రి నుంచి అండి. ఇండస్ఇండ్ బ్యాంక్ గురించి వివరాలు కావాలండి. ఇండస్ఇండ్ బ్యాంక్ ఎందుకోసం అండి? లాంగ్ టర్మ్ కోసం తీసుకుందాం అనుకుంటారా? లాంగ్ టర్మ్ కోసం అండి. ఆల్రెడీ బై చేశారా? తీసుకుందాం అనుకుంటున్నారండి. పబ్లిక్ ఇష్యూలో ఎలర్ట్ అయ్యండి. ఓకే అండి. చాలా తొందరగా ఉన్నారు, ఎక్కడికో వెళ్ళే ప్రయత్నంలో ఉన్నట్లున్నారు. ఇండస్ఇండ్ బ్యాంక్స్ ఇండస్ఇండ్ బ్యాంక్ మటుకు టెక్నికల్గా చాలా పాజిటివ్గా ఉందండి. లాస్ట్ 3 మంత్స్గా చూస్తే కనుక కంటిన్యూస్గా ఒక 100 రూపీస్ నుంచి 185 రూపీస్ వరకు పెరగడం జరుగుతుందన్నమాట. యాజ్ ఇట్ ఈస్ అయితే నా ఉద్దేశంలో ఫ్రెష్ బయింగ్ అయితే సజెస్టెడ్ కాదండి. మీరు ఆల్రెడీ ఉన్నాయంటే ఉన్నాయన్నారు కాబట్టి మీరు హోల్డ్ చేయండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ వీక్ కూడా మనం న్యూస్ చేసాము, 420 క్రోర్స్ బాండ్స్ రైజ్ చేయాలని కూడా ఒక న్యూస్ రావడం జరిగింది. ఇండస్ఇండ్ బ్యాంక్ వెయిట్ చేయండి. 185 పైన క్లోజ్ అయితే మటుకు 210 వరకు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయండి. 175 కింద క్లోజ్ అయితే మటుకు షార్ట్ టర్మ్ వీక్నెస్ మన ఈ స్టాక్లో చూడొచ్చు. సో ఈ మధ్య బాగా స్ట్రాంగ్గా పెరిగిన బ్యాంక్ షేర్ అండి ఇది. డెఫినెట్గా హోల్డ్ చేయండి ప్రస్తుతానికి సూర్యచంద్రరావు గారు ఇండస్ఇండ్ బ్యాంక్. అలాగే కొన్ని ఈమెయిల్ సందేహాలు గమనిద్దాం. రాజే రాజేశ్వరి మెయిల్ పంపించారు. టీఎంపీఎల్ తమిళనాడు న్యూస్ ప్రింట్ 71 రూపీస్లో బై చేశారు. ఇది హోల్డ్ చేస్తున్నారు, 1 మంత్ నుంచి హోల్డ్ చేస్తున్నారు. ఇందులో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అన్నాడు. కొంచెం వెయిట్ చేయండి, కొంచెం వెయిట్ చేయండి. స్టాక్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉందండి. మీరు కొంత వెయిట్ చేస్తే ఇక్కడ నుంచి ఫర్దర్గా ఈ స్టాక్ కొంచెం అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఇంకా ఫర్దర్గా పెరిగి మీకు ఎక్కువ రిటర్న్ రావడానికి అవకాశం ఉంది. ఈ స్టాక్ అయితే ఇప్పుడు 105 దాకా 105-108 దగ్గర అంటే ఇంకా 10 రూపాయలు పెరుగుతుందండి. అక్కడ ఒకసారి షార్ట్ టర్మ్కి అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఓకే. అలాగే మీరు పేపర్ ప్రొడక్ట్స్ కొనొచ్చా అని కూడా అడిగారు. డెఫినెట్గా బై చేయొచ్చండి. లాంగ్ టర్మ్ మీడియం టు లాంగ్ టర్మ్ ఉద్దేశంతో అయితే డెఫినెట్గా పేపర్ ప్రొడక్ట్స్ కూడా బై చేయొచ్చు. తిలక్ పాలడుగు, ఏబీసీ పేపర్, ఎస్ఆర్ఎఫ్, గోద్రేజ్ ఇండస్ట్రీస్ ఈ మూడిట్లో కరెంట్ లెవెల్స్లో ఎంటర్ కావచ్చు అని అడుగుతున్నారు. గోద్రేజ్ ఇండస్ట్రీస్ మటుకు డెఫినెట్గా పాజిటివ్గానే ఉంది. లాస్ట్ 1 మంత్గా చూస్తే కనుక టర్న్ అరౌండ్ అయిన కంపెనీ. ఇన్ఫ్యాక్ట్ ఇంకా పాజిటివ్గా స్ట్రాంగ్గా ఎక్స్పెక్ట్ న్యూస్ కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. అందువల్ల డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చు. ఏబీసీ పవర్ చూస్తే కనుక పేపర్ చూస్తే కనుక 100 రూపీస్ నుంచి 55 రూపీస్ వరకు కరెక్ట్ అయ్యి లాస్ట్ ఒక 1 వీక్లో కొంచెం మార్కెట్తో పోలిస్తే స్ట్రాంగ్గా అవుట్ పర్ఫార్మెన్స్ చేస్తున్నది. ఏమాత్రం ఒక 70 రూపీస్ పైన కనుక క్లోజ్ అవుతే మటుకు ఒక 90 వరకు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏబీసీ పవర్ లోయర్ రేట్లో 55-60 వస్తే కనుక అక్కడ బై చేయొచ్చు. ఓకే అండి. గరిమెళ్ళ రామకృష్ణ వైజాగ్ నుంచి అడుగుతున్నారు. ఎస్ఆర్ఏ ఇన్ఫ్రా, ఫస్ట్ లీజింగ్ ఈ రెండు మీడియం టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకున్నాను. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అని అడుగుతున్నారు.
సో ఫస్ట్ లీజింగ్ అయితే అంత స్ట్రాంగ్గా న్యూస్ ఫ్లో అయితే ఈ మధ్య అంతగా కనిపించట్లేదండి. ఎస్ఆర్ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ మట్టు చూస్తే కనుక మార్కెట్తో పోలిస్తే అవుట్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్ 60 నుంచి 85 రూపీస్ వరకు పెరిగిన స్టాక్. మీరు డెఫినెట్గా ఎస్ఆర్ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మటుకు నా ఉద్దేశంలో బాగానే ఉంటుంది. కాకపోతే మార్కెట్ ఈ లెవెల్లో డెఫినెట్గా కరెక్షన్ అనేది రావాలి. ఒక 65 లెవెల్ వస్తే కనుక ఎస్ఆర్ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు బై చేయొచ్చు. కేఎస్ఆర్ మూర్తి అడుగుతున్నారు, హనీవెల్ ఆటోమేషన్ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, ఇది బై చేద్దాం అనుకుంటున్నాను లాంగ్ టర్మ్ కోసం. ఒకటండి, హనీవెల్ ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ కంపెనీ అండి. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది టాటా గ్రూప్కి చెందిన స్టాక్ అండి. ఇది ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్కి బేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇది ఫండమెంటల్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, కాకపోతే స్టాక్ కొంత ఎక్స్పెన్సివ్ అని చెప్పొచ్చు. అయితే రీసెంట్గా లాస్ట్ 1 మంత్ నుంచి కూడా స్టాక్ చూస్తే మంచి అప్ ట్రెండ్లో ఉండి తర్వాత కొంత కన్సల్టేషన్ ఫేజ్లో ఉంది. స్టాక్ని అయితే హోల్డ్ చేయండి, మీరు ఎవరి డిక్లైన్లో బై చేయమని చెప్తానండి. చిట్టూరి రవీంద్ర కోల్కటా నుంచి అడుగుతున్నారు, హెచ్పిసిఎల్ 350లో హోల్డ్ చేస్తున్నారు, బీపీసీఎల్ 570లో. సో ఇవి బడ్జెట్కు ముందు తీసుకున్న స్టాక్స్, ఇందులో లాస్ బుక్ చేయడం బెటర్ అన్నాడు. ఒకటండి, హెచ్పిసిఎల్ బీపీసీఎల్ రెండు కూడా చూస్తే ఏంటంటే మీరు ఆయిల్ సెక్టర్లో ఎట్లుందంటే క్రూడ్ ఆయిల్ 82 దాటి 86-88 చాలా స్ట్రాంగ్ ఉందండి. ఒకవేళ ఇది కంటిన్యూ ర్యాలీ కానీ కంటిన్యూ అయితే 95 ఆ లెవెల్కు వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ అదేవిధంగా జరిగితే ఈ మార్కెటింగ్ పెట్రోలియం కంపెనీ అన్నీ కూడా నెగిటివ్ కొంత కింద రానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏమాత్రం ర్యాలీ వస్తే వీటిలో ఎగ్జిట్ కానీ, ఒకవేళ మీరు లక్ బాగుంది మళ్ళీ క్రూడ్ ఆయిల్ పడితే మాత్రం ఇవి రీబౌండ్ అవుతాయండి. ఓకే అండి, దిస్ ఈజ్ నీరు ఫ్రమ్ హైదరాబాద్ డూయింగ్ గుడ్ అన్నారు, మంచిదండి. షార్ట్ టర్మ్ కోసం కొన్ని మొమెంటం స్టాక్స్ సజెస్ట్ చేయమని అడుగుతున్నారు. మొమెంటం స్టాక్ కాకుండా అట్లీస్ట్ కొంచెం మంచి ఫండమెంటల్గా స్ట్రాంగ్ చూస్తే కనుక ఐఎఫ్సీఐ ఒకటి స్ట్రాంగ్గా ఉందండి. అలాగే పుంజిలాయిడ్ చూస్తే కనుక లాస్ట్ ఒక 1 మంత్లో 4-5 మేజర్ కాంట్రాక్ట్స్ రావడం జరిగింది. పుంజిలాయిడ్ లోయర్ రేట్లో ఒక 175-170 వస్తే కనుక బై చేయొచ్చు. సో ఐఎఫ్సీఐ పుంజిలాయిడ్ రెండు బాగుంటుంది నా ఉద్దేశం. ఓకే అండి, అమరేష్ నోముల, వెలచ ఇంజనీరింగ్, బాంబే డైయింగ్, దేవాన్ హౌసింగ్, ఇవన్నీ ఈ రేట్లో ఎంటర్ కావచ్చా? చాలా పెరిగి ఉన్న స్టాక్స్ ఇవన్నీ కూడా. ఒకటండి, వలేచా ఇంజనీరింగ్ అయితే వద్దండి, బాంబే డైయింగ్ కూడా వద్దని చెప్తాను. ఎందుకంటే వలేచా ఇంజనీరింగ్ ఆల్రెడీ చూస్తే 70-80 లెవెల్స్ నుంచి నాన్ స్టాప్గా పెరుగుతూ వచ్చింది, ఇక్కడ ఓవర్ బాట్లో ఉంది. కాబట్టి దీని ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీ అయినా కూడా కొంత అవాయిడ్ చేయండి, డిక్లైన్స్లో బై చేయండి. ఓకే అండి, చాలా స్టాక్స్ మనం గమనిస్తున్నాం న్యూ హైస్ని టచ్ చేసినాయి, 52-వీక్ హైస్ కావచ్చు లేదా ఆల్ టైమ్ హైస్ని కూడా టచ్ చేసినాయి. బట్ ఆల్ టైమ్ హైని టచ్ చేసిందన్న మాత్రాన ఇక్కడతో దీని పరుగు ఆగుతుంది అని అర్థం కాదు. ఇక్కడ నుంచి రీరేట్ చేస్తున్న స్టాక్స్ చాలా ఉన్నాయి. సో ఆ అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని బై చేసే ప్రయత్నం చేయండి. శ్రీ అష్ట వినాయక, ఈ రేట్లో బై చేయొచ్చా అని సింగయ్య రామనేని అడుగుతున్నారు. లాస్ట్ 1 మంత్గా చూస్తే కనుక ఓవరాల్ ఈ మీడియా స్టాక్స్ అన్ని పెరిగిన మటుకు అష్ట వినాయకల మటుకు ఏమాత్రం కొంచెం పాజిటివ్గా ఏం పెరగట్లేదు, ప్రస్తుతానికి అవాయిడ్ చేయడం మంచిది. ఓకే అండి, అష్ట వినాయక ఎటువంటి ఫండమెంటల్గా సత్తాలేని కంపెనీ ఇది, సో అవాయిడ్ చేయండి ప్రస్తుతానికి. అలాగే ఫైనల్గా ఎటువంటి ట్రేడింగ్ ఐడియాని ఇవ్వబోతున్నారు. సో ఈరోజు ఓపెనింగ్ స్ట్రాంగ్గానే ఓపెన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒక ఫస్ట్ 15-20 మినిట్స్ డిఫరెంట్ కాషన్ ఉండి, హాఫ్ అన్ అవర్ హై కనుక పైన నిలబడితే కనుక బై పొజిషన్ తీసుకోండి, హాఫ్ అన్ అవర్ లో కనుక నిలబడకుండా దిగుతూ వస్తే కనుక దాని కింద షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు. స్పెసిఫిక్ స్టాక్ చూస్తే కనుక పెట్నీ కంప్యూటర్స్ 564 దాటిందంటే బై చేయండి, 560 రూపీస్ టార్గెట్ వస్తే ఎగ్జిట్ అయిపోండి. క్లోజింగ్ కనుక 570 పైన నిలబడితే కనుక మీరు డెఫినెట్గా ఈ పొజిషన్గా కన్వర్ట్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు. కానీ మార్కెట్ ఓవరాల్గా చూస్తే నా ఉద్దేశం ఇవాళ హై వచ్చి రేపు వెళ్ళింటే ఒక 2 రోజులు ఒక కరెక్షన్లోకి వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా నాకు కనిపిస్తుంది. మీరు ఎటువంటి ఐడియాస్? రెండు, మార్కెట్ అయితే ఈరోజు చాలా వరకు స్ట్రాంగ్గా ఓపెన్ అయ్యి స్ట్రాంగ్గా ఉండే ట్రేడ్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది అండి. కేన్ ఇండియా ఒకటి బై చేయొచ్చు, 304 అబో ఉంటే బై చేయమని చెప్తాను. స్టాప్ లాస్ వచ్చి 300 లేకపోతే 302 కూడా స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. టార్గెట్ 308-310 వరకు ఇంటర్డేలో రావడానికి అవకాశం ఉందండి. ఓకే అండి, రిలయన్స్ ఇన్ఫ్రా కొనమని అనలిస్ట్ కుటుంబరావు గారు రికమెండ్ చేస్తున్నారు, బై అబో 1120 అని చెప్తున్నా, టార్గెట్ 1135-1145, స్టాప్ లాస్ 1105గా ఇండికేట్ చేస్తున్నారు. మరిన్ని ట్రేడింగ్ ఐడియాస్ అలాగే ఇన్వెస్ట్మెంట్ రికమెండేషన్స్ కోసం www.tv5money.com సభ్యత్వం తీసుకోండి. మీకు చాలా చక్కటి మల్టీ బ్యాగర్ రికమెండేషన్స్ లభిస్తున్నాయి, అలాగే ట్రేడింగ్ కాల్స్ కూడా మనం సక్సెస్ రేట్ 80%తో ట్రేడింగ్ కాల్స్ వర్కౌట్ అవుతున్నాయి. డీడీ లేదా చెక్ రూపంలో సభ్యత్వం తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం శ్రేయ బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ పేరుతో చెక్ లేదా డీడీ పంపించండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ డిస్ప్లే చేస్తున్న నెంబర్స్ను సంప్రదించండి. అలాగే ఈ నెల 24న మనం విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ సమ్మిట్ నిర్వహించబోతున్నాం, అలాగే 25న ఇన్వెస్టర్ సమ్మిట్ కూడా నిర్వహించబోతున్నాం అదే నగరంలో. సో మీ ఫేవరెట్ అనలిస్ట్ సుందర్ కుటుంబరావు గారు, అలాగే శేషు గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, మరెంతోమంది అనలిస్టులు అక్కడికి రాబోతున్నారు. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. పూర్తి వివరాల కోసం 9959555509 లేదా 9999555609 ఈ నెంబర్స్ కాల్ చేసి మీకు అవసరమైన సమాచారాన్ని పొందవచ్చు. అలాగే రిజిస్ట్రేషన్స్ కోసం www.tv5money.com మీ పేరు రిజిస్టర్ చేసుకోవడం ద్వారా ఈ సదస్సులో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఇది వాళ్ళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో, మధ్యాహ్నం 1:30కి బిజినెస్ లంచ్లో కలుద్దాం.